మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ స్పైడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను అందుకోకపోయినా, ఓవరాల్ గా 2 వారాల్లో అద్భుతమైన వసూలను సాధించి 60 కోట్ల హిస్టారికల్ మార్క్ ను అందుకుని, టోటల్ వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుని, మహేష్ బాబు కెరీర్ లో 2వసారి 100 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకున్న సినిమాగా నిలిచి సంచలనం సృష్టించింది. కాగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే, టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకు రానన్ని విమర్శలు ఈ సినిమా విషయంలో వెలువెత్తాయి. ఏమాత్రం హీరోయిజం లేని సినిమాను టాప్ డైరెక్టర్ టాప్ సూపర్ స్టార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అవ్వడంతో ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయిందని విమర్శకులు విమర్శించిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మిగిలిన సినిమాల నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్న 60 కోట్ల మార్కును అందుకోవడం మామూలు విషయం కాదని, ఇది మహేష్ బాబు స్టామినాకు నిదర్శనమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో మహేష్ బాబుకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో తెలిసిపోయింది కాబట్టి, ఒక నికార్సేన మాస్ మూవీ పడితే ఆ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో, కలెక్షన్ల సునామీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్న మహేష్ బాబు ఆ సినిమాతో అద్భుతమైన కంబ్యాక్ చేయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. హీరోలను మాస్ గాను క్లాస్ గాను చూపించడంలో దిట్టైన కొరటాల శివ మహేష్ బాబును శ్రీమంతుడు కన్నా మాస్ రోల్లో చూపించబోతున్నట్లు సమాచారం. మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో మెండుగా ఉండటంతో ఖచ్చితంగా ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరించే సినిమా అవుతుందని విశ్లేషకులు భావిస్తుండగా, ఈ సినిమాతో మహేష్ బాబు రియల్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీ ఏంటో తెలుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ సినిమా అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయి సమ్మర్ రేస్ లో నిలిచే అవకాశం ఉందని ఇప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.